అరుణాచల ప్రవేశాత్ పూర్వము, జీవుడు అరుణాచల ప్రవేశానంతరము అరుణాచల క్షేత్రానికి వెళ్ళాడా ఎప్పుడైనా, అరుణాచలం విడితే తర్వాత జీవయాత్ర, అరుణాచలం వెళ్ళక ముందు జీవయాత్ర. అంటే అరుణాచలంలోకి వెళ్ళాలంటేనే అంత పుణ్యము శివుని యొక్క అనుగ్రహము ఉంటే తప్ప అరుణాచలంలోకి వెళ్ళలేరు. చాలా తేలిగ్గా వాడేస్తాం కానీ ఏదో మోక్షం మోక్షం అని, మోక్షం అంత తేలికైన మాట ఏం కాదది. కానీ ఆ మోక్షమును కూడా ఎంతో తేలిగ్గా ఇవ్వడానికి ముందుకొచ్చిన వాడు ఎవరో తెలుసా అండి లోకంలో? పరమేశ్వరుడే. ఎందుకనంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగారు, అయ్యా మాకు మోక్షం కావాలి అంటే సులభమైన మార్గం ఏదైనా చెప్పండి, కలియుగంలో పుడుతున్నాం మాకు, మేమేం చేస్తే మాకు మోక్షం వస్తుందని అడిగారు. ఆయన అన్నాడు, ఒక పని చేయండి, దర్శనాద భ్రసదసి, చిదంబరం వెళ్ళి దర్శనం చేయండి మోక్షం ఇస్తానన్నాడు. చిదంబరం వెళ్ళి దర్శనం చేస్తే మోక్షం వస్తే, చిదంబరం వెళ్ళి దర్శనం చేసుకోవడం చాలా తేలిక కదండి, అక్కడే ఉంది ఇబ్బంది అంతా. ఎందుకో తెలుసా? చిదంబరం మీరు వెళ్ళారనుకోండి శివలింగ దర్శనానికి, ఓ పెద్ద తెర ఒకటేసి ఉంటుంది, తెర తీస్తారు, శివలింగ దర్శనం అవుతుంది, అందరూ సిద్ధంగా ఉండండి అంటారు. అందరూ గబగబా వేళ్ల మీద నిలబడి ఇలా తలలు ఎత్తి చూస్తూ ఉంటారు. ఒకసారి ఆ తెర ఇలా తీస్తారు, తీసేటప్పటికి ఓ గోడ ఒకటి ఉంటుంది, అక్కడ గోడకి ఇలా మారేడు దళాల దండలేసి ఉంటాయి. ఒక్క రెండు నిమిషాలున్న హారతి ఇలా చూపిస్తారు, చూపించి కరేసేస్తారు. ఈ ఇందులో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయి కొత్త వాళ్ళు వస్తారంటారు. ఈ బయటకు వచ్చేవాడు అంటాడు, అరే నీకేమైనా, అందరూ ఏమిటనుకుంటారంటే అక్కడ శివలింగం ఉందనుకుంటారు అనుకుని గడుసువాడైతే అంటాడు, నేను చూశాను చిదంబరంలో, నీకేం కనపడింది అంటే, అదేంటి నువ్వు చూడలేదా శివలింగం ఉంది, నల్లటి శివలింగం అంటాడు, పచ్చి అబద్ధం, అలా నాకు కనపడలేదంటే బాగుండదని అలా చెప్పేస్తుంటారు కొంతమంది. చిదంబరంలో శివలింగం ఏమి ఉండదు, అక్కడ చిదంబరం నటరాజస్వామి బయటకు వస్తే. అదే ఒక నిజాయితీపరుడు ఉంటాడు, ఆయన అంటాడు, అదేంటంటే నాకేం కనపడలేదు అంటాడు పాపం. అంటే నీ కర్మ కనపడకపోయినట్టు, నువ్వు ఆ వెలుతురు అవి అదే చూస్తూ ఉండిపోయావు, మా కిందే గోడ ఉంది, మారేడు దళాలు ఉన్నాయి కదా, గోడకు కదా కట్టారు, ఆ గోడకు కట్టారా, ఈ కుడి పక్క మూలుందా, అక్కడ ఉంది చూడలేదా, అయ్యో నేను ఆ మూల, మరి అందుకే గుళ్ళోకి వచ్చినప్పుడు జాగ్రత్తగా చూడాలంటాడు. అయ్యో అని వాడు తల కొట్టుకుంటూ పోతాడు. పోన్లేవా ఇంకో మాట్లాడదామంటే బస్ టైం అయిపోయింది అంటాడు. చెప్పిన వాడికి తెలుసు అక్కడ లేదని, విన్నవాడికి పాపం నేను చేసుకోలేకపోయానని అనుమానం. కోట ఎదురారు ఎప్పుడన్నా చిదంబరం వెళ్తే చెప్పండి, నేను వస్తాను, అప్పుడు శివలింగం చూడలేకపోయాను, మా మేనల్లుడు కనపడింది అంటాడు. మీ మేనల్లుడు కనపడాడు రా, అబద్ధం. చిదంబరంలో దర్శనం అంటే ఏమిటో తెలిసా అంటే, అది ఆకాశలింగం. ఆకాశలింగం అంటే అన్నీ ఎందులో ఉన్నాయో దానికి ఆకాశం అని పేరు. ఇప్పుడు ఇది ఉందనుకోండి, దీన్ని మఠాకాశం అంటారు. అలాగే ఓ కొండ ఉందనుకోండి, దాన్ని ఘటాకాశం అంటారు. అందులో ఉన్న ఖాళీ ఘటాకాశం, మఠాకాశం, మఠాకాశం, అనంతాకాశం, ఇలా అన్ని కలిపి ఆకాశంలోనే ఉంటాయి. అన్ని ఎందులో ఉన్నాయో దానికి ఆకాశం అని పేరు. ఆకాశ అంటే అంతటా ప్రకాశించేటటువంటి ఈశ్వర స్వరూపం. అంతటా ప్రకాశించేదాన్ని ఎలా చూపిస్తారు? అందులో ఆకాశమే అక్కడ ఉందని గోడకి వేస్తారు మారేడు దళాలు. అంటే ఇక్కడ జ్ఞానంతో దర్శనం చేయాలి చిదంబరంలో. ఎంత చెప్తే మాత్రం అక్కడికి వెళ్ళా భావన నిలబడుతుంది? అలా దర్శనం చేసి నమస్కారం చెయ్యగలిగినటువంటి స్థితికి ఎదగగలిగిన వాడు ఎవడో ఒకడు ఉంటాడు తప్ప, మిగిలిన వాడికి ఆ తెర తీసి మారేడు దళాలు దండాలు చూపించి తెర వేస్తే అబ్బాయి ఏముందండి అని వచ్చేస్తాడు, వాడికి ఏం అర్థం అవ్వదు. అటు వెళ్ళిన వాళ్ళు అన్నారు, అయ్యో స్వామి నువ్వు అన్నావు కానీ ఏదో చిదంబరం అంటే వ్యర్థం కానీ మాకు ఆ తత్వం అంతా అర్థం అవుతుందా, ఇంకొక మాట చెప్పండి అన్నారు. దర్శనాద భ్రసదసి జననా కమలాలయే, తిరువారూరులో పుడితే మోక్షం ఇస్తానన్నాడు. చాలా సంతోషం స్వామి, కృతజ్ఞతలని కొంచెం బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాడు అన్నాడు, నీ మొహం ఎట్సా పుట్టడం, నీ చేతిలో ఉందా నా చేతిలో ఉందా, అమ్మ ఎక్కడ ఉంటే అక్కడ పడతావు, విమానంలో ఉంటే విమానంలో పడతావు, రైల్లో ఉంటే రైల్లో పడతావు, బస్సులో ఉంటే బస్సులో పడతావు, కాకినాడలో ఉంటే కాకినాడలో పడతావు, కాశీ విడితే కాశీలో పడతావు, అమ్మప్పటికి కమలాలయంలో ఉండద్దు తిరువారూరులో. ప్రతి గర్భిణీ స్త్రీ తిరువారూరు వెళ్ళి కూర్చుంటుందా పురుటికి, ఎలా కుదురుతుంది? స్వామి మా చేతిలో ఉందా పుట్టడం, తిరువారూరులో పుడితే మోక్షం ఇస్తానంటే, అరే ఇది అడగడం మర్చిపోయిందా అని మళ్ళీ వెళ్ళి వెళ్ళి, స్వామి ఇలా అన్నావు తిరువారూరులో పుడితే మోక్షం ఇస్తానన్నావు, తిరువారూరులో పుట్టడం అంత తేలిక, ఇంకో మాట చెప్పు. ఆయన అన్నాడు, జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి,
పూనీ, ఒక వయసు వచ్చిన తర్వాత ఇంకా బాధ్యతలన్నీ అయిపోయాయి అని నువ్వు అనుకున్న తర్వాత కాశీ విడిపోయి ఉంటావా? కాశీలో ప్రాణం విడిచిపెట్టి మోక్షం ఇచ్చేస్తాను. నువ్వేం చెయ్యి, ఏం చేయకపోలే. నువ్వు కాశీ వెళ్ళి చచ్చిపోతే, కాశీలో చచ్చిపోతే, కాశీ వెళ్ళి చచ్చిపోతే అంటే నా ఉద్దేశం వెళ్ళి అక్కడ ఏదో రకంగా చచ్చిపోమని కాదు, అలా మళ్ళీ దాన్ని అన్వయాలు చేసేసుకోకండి. కాశీ వెళ్ళి ఉండిపోయి తనంత తాను శరీరం పడిపోయినప్పుడు అప్పుడు కూడా మోక్షం ఇస్తాను. ఇచ్చాడా? ఇచ్చాడు. రామకృష్ణ పరమహంస ధ్యానంలో చూశారు, కొన్ని వేల మందికి, లక్షల మందికి, పురుగులకి, కీటకాలకి, క్రిములకు కూడా ఆయన మోక్షం ఇస్తుండగా ఆయన దర్శనం చేశారు. అలా జరుగుతుంది అని కాశీఖండంలో కూడా చాలా ప్రస్తుతి చేసి చెప్తారు ఈ విషయాన్ని. అందులో పరమశివుడు ప్రాణోత్క్రమణ సమయంలో వచ్చేటటువంటి విషయాన్ని ఒక సీసపద్యంలో శ్రీనాథుడు వర్ణన చేస్తాడు. చాలా అద్భుతమైనటువంటి పద్యం. అందులో ఆ ప్రాణోత్క్రమణం అయిపోతుండగా ఇంకా ఆఖరి ఊపిరి మాత్రమే మిగిలిపోయింది అని ఊపిరి అందక కొట్టుకుంటున్నటువంటి సమయంలో ఎగ ఊపిరి వచ్చి ఆయాసం వచ్చేస్తుంటే పాలిండ్లు కదలంగ పసిడి పయ్యదవీచు అచలాధిపుని కూర్మి అడుబిడ్డ. ఎప్పుడో చదివిన పద్యం, దాన్ని స్ఫురణలోకి తెచ్చుకోవడానికి ఈశ్వరానుగ్రహం. ఆ పాలిండ్లు కదలంగ పసిడి పయ్యదవీచు అచలాధిపుని కూర్మి అడుబిడ్డ తూత్కారమదరించి తొండంబుపు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంకి ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదుల హస్తము సాచి మేనునివురు ప్రథమోత్తమండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేక దక్షిణ శృతి మీదుగా ధాత్రి తెల్లి పెద్ద నిద్రకు మాదన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశమునరించునప్పుడు కాశీ. ఏమి పంచం! కాలిండ్లు కదలంగ పసిడి పయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ. చక్కటి తెలుగు మాటలు పడ్డాయండి మహానుభావుడికి. ఆఖరి ఊపిరి అందక కొట్టుకుంటుంటే పార్వతీదేవి వచ్చి పక్కన కూర్చుని తన పవిట కొంగుతో విసురుతుందిట కాశీపట్టణంలో. తుత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి. డుంఠి గణపతి బయలుదేరి వచ్చి వాడి పక్కన కూర్చుని, ఏనుగు తొండం చివరెప్పుడు చల్లగా ఉంటుంది తడిగా, దాన్ని ముక్కు దగ్గర పెట్టి ఊపిరి ఊత్తట, పీల్చుకో పీల్చుకోని. తూత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదుల హస్తము సాచి మేనునివురు. గంగమ్మ గంగానది మించి అధిష్టాన దేవత లేచి వచ్చి పక్కన కూర్చుని, అసలే గంగమ్మ కదా చల్లటి తల్లి, ఆవిడ లేచి వచ్చి తన చల్లటి చేత్తో ఒళ్ళు నిమురుతూ, నానా భయపడుతున్నావా, చెమట పడుతోందా, ఊపిరి అందట్లేదా, బెంగ పెట్టుకోకు అని ఒళ్ళు నిమురుతుంది. ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థం ఓ పాలాగ్రమున తీర్చు భసిత రేఖ. భృంగి ప్రథమ గణాల్లో ఆయన ఒక గొప్ప స్థితిని పొందినవాడు. మిగిలిన ప్రణదగణాలు వేరు, భృంగి వేరు. నాకు ఎప్పుడైనా భృంగిని చూడాలి అని ఉండేది బలమైన కోరిక. ఎక్కడైనా భృంగి కనపడతాడా అని, ఎక్కడ ఏ శివాలయంలో నేను భృంగిని చూడాల. ఆఖరికి నా అదృష్టవశాత్తు భృంగిని కాంచీపురంలో చూశాను. మూడు కాళ్లతో ఉంటాడు ఆయనది, అదో విచిత్రమైన భక్తి భృంగిని. భృంగికి ఆడవాసన గిట్టదు, అమ్మవారికి కూడా నేను నమస్కారం చేయనంటాడు, ఒక్క శివుడికే నమస్కారం. ఎప్పుడైనా అలా వస్తే పార్వతీ పరమేశ్వరులు పక్క పక్కన కూర్చుంటే ఆయన శివుడికి నమస్కారం చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే పార్వతీదేవిని ఇదేమ ఘాయిత్యమని మీకు నమస్కారం చేసి వెళ్ళిపోతాడు, నాకు చేయడేమంది, పోన్లే ఎలా అయితేనేం మన బిడ్డడేగా పార్వతీ అనేవాడు. ఆవిడకో రోజు వస్తాడు ఆయనకి ప్రదక్షిణం చేసేసి ఆయనకి నమస్కారం పెట్టి వెళ్ళిపోతాడేమిటి, ఏం చేస్తాడో చూస్తాడని అర్ధనారీశ్వర స్వరూపంతో ఆయనలో సగానికి కలిసిపోయింది. ఇప్పుడు ప్రదక్షిణం చేస్తే ఆవిడికి చెయ్యాలిగా, నమస్కారం చేస్తే ఆయనతో పాదం ఈవిడితో పాదం, ఏం చేస్తాడో చూద్దాం. ఆయన ఏం చేశాడంటే ఇలా తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఇక దాటితే, ఇక్కడ వీపు దాటితే పార్వతీదేవి. ఎలా ఆయన ఆవిడ చేయడు ప్రదక్షిణం, అందుకని ఆయన కందిరీగైపోయి పార్వతీ పరమేశ్వరుల మధ్యలో తొలిచేశాడు. తొలిచేసి ప్రదక్షిణం చేసి పరమశివుడి పాదానికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. ఏమిటి ధూర్తతనం శంకర అందావిడ, ఏ ధూర్తతనమో మన భక్తుడు అలా ఉండమని అన్నాడు. ఆ భృంగి మూడు కాళ్లతో ఉంటాడు,
అందుకే వ్యాఘ్రపాదుడు, పతంజలి, భృంగి వీళ్ళందరూ తాండవం గురించి మీరు ఎప్పుడైనా చదవాలి, అద్భుతంగా ఉంటుంది ఆ శివతాండవం గురించి. అందులో భృంగి మూడు కాళ్లతో నిలబడి ఉంటాడు. భృంగీచ్ఛా నటనోత్కట కరిమద గ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాశితవపు పంచేషు నాచాధృత సత్పక్షస్సుమనోవనేషు నపునః సాక్షాన్ మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభూ అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. ఆ భృంగి ప్రథమోత్తముండు భృంగి, మళ్ళీ వెనక్కి రండి కాశీపట్టణంలో, ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు ఫాలాగ్రమున తీర్చు భసితరేఖ. భయపడకయా అని భస్మ చల్లితే స్నానం చేసేసినట్టే అనారోగ్యంతో ఉన్నప్పుడు. అందుకని ఆ భస్మ తెచ్చి తల మీద వేసి విభూతి రేఖలు పెడతాయి. అప్పుడు దక్షిణశ్రుతి మీదుగా ధాత్రి తెళ్ళి పెద్ద నిద్రకు మగన్ను పెట్టువేళ. అబ్బా ఏమి మాటండి, నాకు అసలు ఇంకా మాట అంటే ఒక వ్యామోహం అన్నమాట, అంత ఇష్టం నాకు ఆ మాట. ఒక్క మహానుభావుడు ఆయనకే పడింది, పెద్ద నిద్రకు నిద్రకు మాగన్ను పెడుతున్నాడంటారు. అలా కళ్ళు పడిపోతుంటాయి, ఆ నిద్రలోంచి లేస్తాడు రేపు పొద్దున్న. ఇది పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ, ఇక మళ్ళీ కళ్ళు తెరవడం. ఆ నిద్రలో రెప్ప పడిపోతే ఇక తీయడం ఉండదు, ఆ శరీరాన్ని కాల్చేయవలసింది. అటువంటి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ కళ్ళు పడిపోతుంటే సుగంధిం పుష్టివర్ధనం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఆ ధమరుక చప్పుడవుతుండగా, గంటలు మోగుతుండగా, మంచి సువాసనలు వస్తుండగా శంకరుడు నడిచి వచ్చి ఆఖరి ఊపిరి తీసేటప్పుడు ఆ శరీర ప్రాణోత్క్రమణం అవుతున్న వాడి యొక్క కుడి చివి మీదకి వంగి ప్రణవాన్ని చెప్తాటప్పుడు. ప్రణవం తారకం, ఎందుకంటే దాటించేస్తుంది ఇంకా సంసార సాగరాన్ని. రామనామం తారకం, రామనామం తారకనామం, రామనామం చెప్పినటువంటి వాడు సంసారాన్ని దాటుతాడు. ప్రణవం తారకం కాబట్టి ప్రణవం చెప్పించి ఆయన ఆఖరి ఊపిరి ప్రణవం చేసి ఆ జీవిని తనలో కలిపేసుకుంటాడు. కాశీపట్టణంలో అందుకే అన్ని లక్షల మంది వెళ్ళిపోతున్నా ఇంతమందికి శివుడు కుడి చెవిలో ఉపదేశం చేస్తుండగా రామకృష్ణ పరమహంసకి దర్శనమైంది. కాబట్టి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశమునరించునప్పుడు కాశీ. అటువంటి మహానుభావుడైనటువంటి పరమశివుడు యోగ్యతాయోగ్యతలను కూడా విచారణ చెయ్యకుండా కాశ్యాంతు మరణాన్ ముక్తి, కాశీలో చచ్చిపోతే మోక్షం ఇచ్చేస్తాను రా. స్వామి నువ్వు అన్నావు కానీ కలియుగం కొడుకు మీద, కోడల మీద, కూతురు మీద, అల్లుడి మీద, మనవల మీద, ఊరు మీద, పరిజనం మీద ఎంత వ్యామోహం, అన్నీ వదిలిపెట్టి కాశీ వెళ్ళిపోతామా, వెళ్ళిపోయి కాశీలో ఉంటామా, ఎక్కడ కుదురుతుంది. ఇంకొక మాట చెప్పండి. ఆయన అన్నాడు స్మరణాత్ అరుణాచలే. అరుణాచలాన్ని స్మరించగలవా? అరుణాచల క్షేత్రానికి వెళ్ళి, అందుకే స్కాంద పురాణంలో ఒక మాట చెప్తారు, జీవి యొక్క యాత్రని విభాగం చేస్తారు గీత పీసి. ఎలా చేస్తారంటే అరుణాచల ప్రవేశాత్ పూర్వము జీవుడు, అరుణాచల ప్రవేశానంతరము అరుణాచల క్షేత్రానికి వెళ్ళాడా ఎప్పుడైనా, అరుణాచలం వెడితే తర్వాత జీవయాత్ర, అరుణాచలం వెళ్ళక ముందు జీవయాత్ర. అంటే అరుణాచలంలోకి వెళ్ళాలంటేనే అంత పుణ్యము, శివుని యొక్క అనుగ్రహము ఉంటే తప్ప అరుణాచలంలోకి వెళ్ళలేరు. అటువంటి అరుణాచలంలోకి నువ్వు ఒకసారి వెడితే స్మరణాత్ అంత నువ్వు స్మరణ చేయగలవు. లేదా నువ్వు వెళ్ళకపోయినా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అనుకోగలవు కదా. ఆ స్మరణ చేస్తే పెద్దల దగ్గర విని తలుచుకున్నా నేను నీకు మోక్షం ఇస్తాను. రోజు ఒకసారి అనుకోగలవా అరుణాచలం 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 అని? అనుకుంటే మోక్షం ఇస్తాను. ఇది ఆయన యొక్క ఔదార్యం. ఇలా మోక్షం ఇస్తానని ముందుకొచ్చేవాడు ఎవరుంటాడు? ఎంతమంది ఎన్నెన్ని పాపాలు చేసి ఇంకా ఎన్ని కోట్ల జన్మలెత్తవలసినటువంటి జీవులు. ఏమండి జన్మ ఎత్తితే మీకేమిటండి అంత కష్టం అని అడగచ్చు మీరు. ఏమవుతుంది జన్మెత్తితే? మనిషి కాదు, తొండ,
మనిషి కాదు బల్లి, మనిషి కాదు పిల్లి, మనిషి కాదు జింక, మనిషి కాదు జిరాఫీ, మీకే బాధ. మరణము బలవన్మరణము తరిమి తరిమి చంపేస్తాయి, కొట్టి చంపేస్తాయి, కురికి చంపేస్తాయి, వల వేసి చంపేస్తారు, పొడిచి చంపేస్తారు. మీరు చూడండి అరణ్యంలో ఒక జింక ఉంటుంది, అవి అన్నీ కలిపి గుంపుగా పచ్చగడ్డి తింటుంటాయి. ఒక పులి తరిమి 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 ముందు రెండు కాళ్ళు ఎత్తి పంజా పెట్టి కొట్టి ఆక్రమించి నోటితో పట్టుకుని పారిపోతుంది. ఒక్క మనుష్యుడు సాధన చేసి 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 ఈశ్వరుణ్ణి స్మరిస్తూ వెళ్ళగలడు కాదు. అందుకని మనుష్య జన్మ యొక్క ఉత్కృష్టత అది. అందుకని జన్మ దగ్గర భయపడతారు కిందకి వెళ్ళడానికి. అది భక్తి కలిగిన ఉపాధి అనుకోండి, అప్పుడు ఇంకా దాంతో వచ్చిన ఇబ్బంది ఏం లేదు. పరమభక్తి కలిగినటువంటి ఉపాధి అయితే ఒక్కొక్కసారి మనుష్యుడి కన్నా అవే గొప్పవి. కొండలు లేవు, చాలా గొప్పవి ఈశ్వరుని తల మీద పెట్టుకున్నవి. భద్రాచలం లేదు, రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి తర్వాత రామచంద్రమూర్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. వామాంక స్థిత జానకీ పదిలసక్కో దండ దండంకరే చక్రం చోద్భకరేణ బాహుయుగడే శంఖం శరం దక్షిణే బిభ్రాణంజల జాత పత్ర నయనం భద్రాద్రి ముద్రిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రి యుక్తం భజే. వెంకటాచల పర్వతం లేదు, వెంకటేశ్వరుణ్ణి తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని గోవిందమామములు గొంతెత్తి పాడుతూ కొండెక్కు భక్తుల గుంపులొకట తలసి తలతీషియుతుమా ఇలవేలు పంచును తలవెంట్రుకలనిచ్చు ధన్యులొకట స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులొకట భక్తి ప్రసాదంబు కన్నుల కద్దుకుని స్వీకరించి పరవశులకు పుణ్య పురుషులొకట ఎచట ఎయ్యది విన్నను స్వామి మాటే సకల హృదయాల ఉండెడి స్వామి ఒకడే స్వామి నటించుచుండు ఈ శైలమందు. ఎక్కడ చూసినా గోవింద గోవింద. ఆ వెంకటాచల పర్వతం అంత గొప్పదవలా? ఒక సాలెపురుగు ఒక పాము ఒక ఏనుగు అంత గొప్పవలా? అందుకంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో, నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్మత్వాదాబ్జస్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రు దయమిహ కించే నవపుషా. నాకు ఏ శరీరం అయితే ఉందాయా? మనుష్య శరీరంలో పుట్టి నేను ఒక గుడికి వెళ్ళింది లేదు. మనుష్య శరీరం పుట్టి నేను శివాస్తోత్రం చదివింది లేదు. మనుష్య శరీరం పుట్టి 10 రూపాయలు శివాలయ పునర్నిర్మాణానికి నేను ఇచ్చింది లేదు. ఎన్ని కోట్ల రూపాయలు తినేశానో ఎన్ని కోట్ల రూపాయలు అనుభవించేశాను. భూమి మీద ఈశ్వరుడిచ్చినవన్నీ తిరిగడానికి బతికానేమో, కానీ నా వల్ల లోకానికి జరిగిన ఉపకారం ఏమిటి? మనుష్య శరీరంతో పుట్టి ఈ శరీరంతో ఉండకపోయినా ఒక సాలెపురుగు నయం గూడు కట్టి శంకరుణ్ణి సేవించుకుంది. కాబట్టి శంకర నేను మనుష్య శరీరం ఇమ్మని అడగను. ఏ శరీరమైనా పర్వాలేదు, నీ పాదముల యందు భక్తి కలిగిన శరీరం అయితే చాలన్నా. నిజంగా శంకరులకు ఆ ప్రారంభం మన కొరకు. అది శంకర భగవత్పాదుల యొక్క సాహిత్యం అంటే అలా ఉంటుంది. మహానుభావుడు ఒక శ్లోకం చేస్తే అలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చంద్రశేఖర నీకేమర్థమైంది ఆ నామం? ఎంతటి దోషభూయిష్టమైన జీవితం ఉన్నవాడైనా, ఎన్ని పాపములు చేసిన వాడైనా, ఆయన పాదముల మీద పడిపోతే ఇన్ని నీళ్ల చుక్కలు తీసుకొచ్చి శివలింగం మీద పోస్తే ఒక్క కాయో పండో పాలో నివేదన చేస్తే ఆయన అలా అనుగ్రహించగలడు. కాబట్టి నేను మోక్షమును హద్దుగా చెప్పుకుంటూ ఎందుకు వస్తున్నానో తెలుసా అండి? ఇంకా దాన్ని మించినటువంటి గొప్పది ఇంకోటి లేదు మీకు ఇవ్వడానికి.